అట్లా విత్డ్రా చేసుకుని అప్రూవ్ చేయలేక విత్డ్రా చేసుకుని పరిస్థితి వచ్చింది ఆ రోజుని. అలాగే నీకు కూడా భవిష్యత్తులో ఆయన మీద చేసే కుయ్యక్తులు కానీ ఆయన మీద చేసే అన్యాయమైన పనులు కానీ ఆయన చేసే బాధ కానీ ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క కుటుంబ పెద్ద బాధపడుతున్నట్టే లెక్క. నువ్వు ఒక అగ్నిపర్వతం జోలికి వెళ్తున్నావు, ఆ లావాలో రేపు పొద్దున్న ఖచ్చితంగా మాడి మసైపోవటం ఖాయం. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలమే కాదు, ఇది ఒక ప్రజా సైతన్యంగా తయారై ప్రజలందరిలోని ఆయన మీదకున్నటువంటి ఒక ఇమేజ్ని నువ్వు పాడు చేయాలని అనుకుంటే నీ ఇమేజ్ ఏంటో ఆయన ఇమేజ్ ఏంటో ప్రజలందరికీ తెలుసు. కాబట్టి నీకు తగిన గుణపాఠం తగిన రీతిలో చెప్తాకే ఎంతో కాలం లేదు. ఒక 4 నెలలు ఓపికడితే నీ పరిస్థితి ఏంటో, నీ ప్రభుత్వం పరిస్థితి ఏంటో, నీ ప్రభుత్వంలో మాట్లాడుతున్న తప్పుడు విధానాల మీద పరిస్థితి ఏంటో అన్నీ కూడా ప్రజలే తీరుస్తారని ఈవేళ మేము తెలియజేస్తున్నాం. ఈవేళ మా మండల పార్టీ ప్రెసిడెంట్ గారు అయినటువంటి బొడ్డుకృష్ణ గారు ఆధ్వర్యంలో మళ్ళీ మాజీ జడ్పీటీసీ గారు సుభాషిణ్ గారు అలాగే ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కుటుంబ సభ్యులు అందరం కూడా పేరు పేరున అందరూ ఈవేళ చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి గౌరవంతో వీధుల్లోకి వచ్చి మరి ఈవేళ మేము పోలవరం మండలంలో సంపూర్ణ బంధు ప్రకటించి బంధు పాటించేలాగా మేమంతా కూడా తిరుగుతున్నాం పార్టీ తరఫుని. జై హింద్. ఒక విధమైనటువంటి సాడిజం అనుకోవాలి దీన్ని. ఆ సాడిజంతో మరి ఆయన్ని జైలుకి పంపించాలని తప్పుడు కేసులు పెట్టి తప్పుడు సెక్షన్లు వేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఆయనకి రిమాండ్ ఇచ్చేలా చేసిన ఈ ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలందరూ కూడా తగిన రీతిలో బుద్ధి చెప్తారు. చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఒక అగ్నిపర్వతం లాంటి వాడు. నువ్వు ఎన్ని తప్పుడు ఆరోపణలు చేసినా, నువ్వు ఎన్ని కుయ్యత్తులు పడిన ఆయన్ని జైల్లో పెట్టించినా అది ఆయనకి రేపు భవిష్యత్తులో ఆయన మీద నువ్వు పాలు కుంభరిచ్చినట్టు తప్పించి నీకు కలిసి వచ్చేది ఏమీ ఉండదు. చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం ఏంటో, చంద్రబాబు నాయుడు గారి రాజకీయ విజన్ ఏంటో, చంద్రబాబు నాయుడు గారి నీతి నిజాయితీలు ఏంటో ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. ఇయ్యాలంటే నువ్వు వచ్చావు పిల్లకాకు, కానీ ఆయన ఇప్పుడు 45 సంవత్సరాల క్రితం నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారు. మీ తండ్రి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు 22 తప్పుడు కేసులు పెట్టి ఆయన మీద